ఆనందయ్య మందు ఆ పని చేయగలిగితే జగన్ సాహసే ఒకవేళ నిజమే అయితే జగన్ తీసుకోబోయే నిర్ణయానికి అభినందన ఆనందయ్య మందును ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పంపిణీ చేస్తారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలను వాడతారు గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయాలను ఇన్వాల్వ్ చేస్తారు అత్యవసరమైన వారికే తొలి ప్రాధాన్యం ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన ఇది ఆంధ్రప్రభ ఫస్ట్ పేజీ బ్యానర్ నమ్ముదాం ఆసిద్దాం అయితే ఆనందయ్య మీడియా దొడుకు వచ్చి మాట్లాడుతున్న వీడియో ఒకటి కనిపించింది నేను ఇప్పుడు హోం క్వారంటైన్లో ఉన్నాను అన్నాడు కరోనాకు అద్భుతమైన మందు కనిపెట్టి డెబ్బై వేల మందికి ఆ మందు అందించి అందుకున్న వ్యక్తి తాను హోం క్వారంటైన్లో ఉండడం ఏంటి అత్యంత ఆశ్చర్యకరంగా ఆ మాటలు అనిపించారా ఎవరైనా తనతో అసలు తెర వెనుక ఏం జరగబోతోంది ఇదొక మిస్టరీ ప్రజలందరికీ డౌట్లే సరే ఆంధ్రప్రభ వార్తే నిజమనుకుందాం కొన్ని చిక్కులు పరిష్కారాలు గట్రా చూడాలి ప్రజలు బలంగా ఆ మందు కోరుకుంటున్నారు సో జగన్ పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే అది జనం మెచ్చే నిర్ణయమే అవుతుంది ప్రధాన పార్టీల మద్దతు ఆనందయ్య మందుకే ఉంది కాబట్టి రాజకీయంగా జగన్ నిర్ణయం పట్ల విమర్శలేమీ ఉండవు కోర్స్ ప్రభుత్వం ఓ ఫరం నిర్ణయం గనుక తీసుకుంటే ఒకవేళ విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం మాట మార్చినా సరే పట్టించుకోవాల్సిన పనిలేదు ప్రజోపయోగమే లక్ష్యం కావాలి వచ్చే చిక్కులు కొన్ని ఉంటాయి మొదటి నుంచి ఆనందయ్య మందుపై విశ్రం కక్కుతున్న సోకాల్డ్ మేధావులు ఎవరైనా ఫార్మాసురుల కోసం కోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది ఒకటి ఆనందయ్య క్వాలిఫై డాక్టర్ కాదు రెండు ఓ నాటు మందును ప్రభుత్వం పంపడం చేయకూడదు మూడు అశాస్త్రీయతను ఎంకరేజ్ చేయకూడదు నాలుగు రేపొద్దున్న నష్టం జరిగితే ప్రభుత్వం బాధ్యత ఎంత ఇలా వాదిస్తారేమో కానీ ఆనందయమందుకు నాటు మందు అని పేరు పెట్టినా సరే తను వాడేవన్నీ సిద్ధ వైద్యంలో వాడే మామూలు సరుకులే ప్రమాదకారకాలు కాదు ఈ మేరకు ఆయుష్ విభాగం క్లారిటీ ఇచ్చింది ఎవరికీ సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రభుత్వాధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది రేపొద్దున్న ఐసీఎంఆర్ గనుక నిజాయితీగా వ్యవహరిస్తే పాజిటివ్ రిపోర్ట్ రావచ్చు తయారు చేసేది ప్రభుత్వ శాఖ ఆయుష్ అధికారులే కాబట్టి ఆనందయ్య క్వాలిఫికేషన్ అనేది పరిగణలోకి రాదు నాటు మందు అని భావించే పక్షంలో దానిని కరోనా మందు అనకుండా ఇమ్యూనిటీ బూస్టర్ పేరిట పంపిణీ చేయొచ్చు నిజానికి ఆనందయ్య మందు చేసే పని అదే అయితే ఏదైనా సోషల్ ట్రస్ట్ పేరిట పంపిణీ చేస్తూ ప్రభుత్వం సహకరించడం బెటరా ప్రభుత్వమే స్వయంగా పంపిణీ చేయడం బెటరా మరోసారి ఆలోచించాలి టీటీడీని కూడా ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు ఈ నిర్ణయం గనుక తీసుకుంటే పాండమిక్ యాక్ట్లోని సెక్షన్లను వాడుకోవాలి ప్రభుత్వ చర్యకు ప్రొటెక్షన్ లభిస్తుంది శాస్త్రీయం అనేది ఓ బ్రహ్మ పదార్థం ఏది సైన్సో ఏది సైన్స్ కాదో ఎవరూ నిర్ధారించలేరు పైగా ఇదేమీ మూఢ విశ్వాసాలకు సంబంధించిన తంతేమీ కాదు సో కోర్టులో ఈ వాదన కూడా నిలవకపోవచ్చు సీరియస్ కేసులకే ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి రెండు మూడు రోజులు నిఘా వేయగలిగితే చాలు అయినా గతంలో మందు మందుబాటిన వారికి ఏ నష్టమో వాటిలో లేదు కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వానికి ఆందోళన అనవసరం ఎటొచ్చి అసలు ప్రశ్న మిగిలే ఉంది నిజంగా జగన్ ఈ సాహసం చేయగలడా సూచనలు సంకేతాలు నిజంగా ఉన్నాయా రోజు ఇరవై వేల దాకా కేసులు నమోదవుతూ బ్లాక్ వైట్ ఫంగస్లు పెరుగుతూ బెడ్లు దొరక్క ఆక్సిజన్ దొరక్క నేటికి కలవరం తగ్గని స్థితిలో ప్రభుత్వం ఒక ఇమ్యూనిటీ బూస్టర్ను పంపిణీ చేస్తే తప్పేముంది కానీ ఈ భావనకు జగన్ శ్రికానాయ్ ఉంటాడా చూద్దాం